हेलो हाय नी गुड ईवनिंग ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారేంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను మీతో నా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి అనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్రసాదాలు చూపిస్తున్నానండి నేను వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఫస్ట్ పూర్ణాలు చేశాను నేను కొంచెం హెల్తీగా ఉండడానికి నేను గోధుమ పిండితో పూర్ణాలు అనేవి చేశానండి అందుకని ఆ షేప్ అలా ఉన్నాయి అన్నమాట తర్వాత వచ్చేసి వడలు చేశాను ఇంకా తర్వాత వచ్చేసి పులిహోర చింతపండు పులిహోర చేశానండి నేనైతే ఈ మూడు నైవేద్యాలు మాత్రమే చేశాను అమ్మవారికి సమర్పించడానికి అదే నైవేద్యంగా పెట్టడానికి నా వరలక్ష్మి పూజ అయితే చాలా బాగా జరిగింది నేను ఇంట్లోనే కలసం పెట్టుకున్నాను కలసం ఎలా పెట్టాను ఏంటనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పీట తీసుకున్నానండి మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు నేను కలసం డెకరేషన్ అనే ఒక వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక పీట తీసుకున్నాను చెక్క పీట అలాగే పసుపు ఉంటుంది కదా పసుపు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకొని పీటంతా పూసుకున్నానండి తర్వాత వచ్చేసి మనకి ఏమంటారు ఒక ప్లేట్ తీసుకున్నాను ఒక ప్లేట్లో బియ్యం ఉంటాయి కదా బియ్యం వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం కలసం పెట్టుకోవాలి కాబట్టి ఆ తర్వాత వచ్చేసి రాగి చెమ్ము రాగి కానీ ఇత్తడి చెమ్ము కానీ ఏదైనా ఒక చెమ్ము తీసుకున్నాను ఇప్పుడు ఆ చెమ్ము అంతా పసుపు పూసుకోవాలన్నమాట అంటే పసుపుతో మనం చెమ్ముని అలంకరించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చెమ్ముని అలంకరించుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఒక టెంకాయ తీసుకున్నాను ఆ టెంకాయకి కూడా నీట్గా పసుపు అనేది అప్లై చేసుకోవాలి పసుపు అనేది పూసుకున్న తర్వాత ఆ టెంకాయకి కూడా మనం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి ముగ్గు వేసుకోవాలండి ముగ్గు అనేది మీరు ఫస్ట్లోనే పసుపు పూసిన తర్వాత ముగ్గు అనేది ముగ్గు కర్ర అనేది వేసుకోవాలి నేను ఇక్కడ మర్చిపోలేదు కానీ సరేలే సైడ్ వరకే వేద్దాం అనుకున్నాను అందుకని సైడ్ వరకే నేను ముగ్గు అనేది వేస్తున్నాను ఇట్లా సింపుల్గా వేసేసుకున్నాను తరువాత మామిడాకులండి నేను ఇక్కడ మామిడాకులు తీసుకొచ్చి మనం ఇందాక చెమ్ము పెట్టుకున్నాం కదా ఆ చెమ్ములో మామిడాకు పెట్టి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందాక నేను పసుపు పూసుకున్న పసుపు పూసుకు పెట్టుకొని తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకున్న టెంకాయని ఇక్కడ మామిడాకు మీద పెట్టాను తర్వాత వచ్చేసి నేను ముందుగానే ఒక కొత్త రైక తీసుకొని అంటే రైక గుడ్డ తీసుకొని దాన్ని ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నానండి ఇప్పుడు ఆ రైకని ఈ విధంగా కలసంలాగా టెంకాయ మీద పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసి పెట్టుకున్నాను నేను ఇది కొంచెం కష్టం అనుకుంటారు కానీ ఇది చాలా ఈజీ అండి ఈ ఫోల్డింగ్ అనేది ఒక్కసారి కానీ మీరు ప్రయత్నిస్తే ఈజీ అయిపోతుంది తర్వాత వచ్చేసి నేను గాజులు తీసుకొచ్చుకున్నాను అమ్మవారికి కొత్త గాజులు అన్నమాట మీరు పసుపు సారీ పచ్చ ఎరుపు రెండు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎరుపు తీసుకొచ్చాను తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు పూస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి కుంకుమ కూడా పెట్టుకున్నాను అమ్మవారికి
ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏమన్నా గోల్డ్ ఉంటే అమ్మవారికి వేసుకోవచ్చండి. పూజ అయిపోయిన తర్వాత మనం వేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనకి చాలా బాగుంటుంది. అమ్మవారి దగ్గర బంగారు పెట్టి వేసుకుంటే ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని దండలు అనేవి అమ్మవారికి వేస్తూ ఉన్నాను నేను. అలాగే మీరు పసుపు కొమ్మైన కట్టి ఒక తెల్ల దారం తీసుకొని దానికి పసుపు అనేది పూసి అమ్మవారి మెడలో వేయొచ్చండి. లేదా మీరు ఏమైనా కాసులు తెచ్చుకున్నా సరే కాసులైనా వేయొచ్చు. ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాసులు కానీ మీరు ఏదైతే కొత్త గోల్డ్ అయితే అమ్మవారి దగ్గర పెడతారో అదంతా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పూలతో డెకరేషన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొన్ని చామంతి పూలు, బంతి పూలు తీసుకొని కొన్ని చించి అంటే చిన్న చిన్నగా చేసి అమ్మవారి దగ్గర పోస్తున్నాను. అలాగే రోజా పూలు, ఆ తర్వాత వచ్చేసి బంతి పూల మాల. మనకి బంతి పూలు అనేవి పెడితే కొంచెం అమ్మవారు చూడడానికి కలగా ఉంటారన్నమాట. ఇంకా మీకు నచ్చిన ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను బంతి పూలు అద్దె పనిగా తెప్పించానండి. కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే అద్దె పనిగా తెప్పించి అమ్మవారికి పెట్టానన్నమాట. చాలా కలగా ఉండింది అమ్మవారు అయితే చూడడానికి. నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, పులిహోర, చింతపండు పులిహోర, వడలు, అలాగే పూర్ణాలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేశాను. అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు దీపము ఇవన్నీ కూడా వెలిగిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను వచ్చేసి అమ్మవారి దగ్గర 5 రై గుడ్డలు పెట్టి 5 మంది ముత్తైదురికి అయితే ఇచ్చానండి. కొత్త రైకలు అన్నమాట. అలాగే ఆకువక్క ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెడుతున్నాను. ఈ విధంగా పెట్టి అమ్మవారికి సంబంధించిన మంత్రాలన్నీ చదివి 5 మందికి ఇస్తే వాళ్ళు మనల్ని సుమంగళి భవ అని మనల్ని మనం నిండు నీరేళ్ళు సుమంగళిగా ఉండాలని మనల్ని దీవిస్తారన్నమాట. ఇది ఎవరికైనా తెలియకుంటే పాటించండి, చాలా మంచిదండి. ఇవాళ లక్ష్మీ వ్రతం రోజు మనం ఈ విధంగా 5 రై గుడ్లు పెట్టి అమ్మవారికి పూజ చేసి ఒక 5 మంది ముత్తైదులకి ఇస్తే చాలా మంచిది మనకి. తర్వాత నేను వచ్చేసి అమ్మవారికి సంబంధించిన ఒక బుక్ అనేది తెచ్చుకొని మంత్రాలు ఇవన్నీ నేనే చేసుకున్నానండి. సారీ, నేనే చదువుకున్నాను. మంత్రాలు చదవడం కొంచెం కష్టమేమో అనుకుంటూ ఉంటారు. లేదండి, అమ్మవారికి సంబంధించిన బుక్ ఉంటుందన్నమాట, మంత్రాల బుక్. వరలక్ష్మి వ్రతం రోజు మనం చదవాల్సిన ప్రత్యేకమైన మంత్రాలు ఇవన్నీ కూడా మనం హ్యాపీగా చదువుకోవచ్చు. మనం పూజారికి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పూజారిని తీసుకొచ్చి వ్రతం చేపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనమే పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. నా కలశం చూడండి ఎంత అందంగా ఉందో, అమ్మవారిని అంత చక్కగా డెకరేషన్ చేసుకున్నాను నేను. నాకైతే ఎప్పుడు చేయలేదండి నేనైతేను వరలక్ష్మి వ్రతం, ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేను, చాలా సంతోషంగా కూడా ఉంది. వరలక్ష్మి వ్రతం అయిపోయినాక నిజంగానండి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. నేను ఇందాక పూజలో పెట్టాను కదా 5 రైకు గుడ్డలు, రైకులు అన్నమాట, కొత్త రైకులు. ఇవి వచ్చేసి 5 మంది ముత్తైదులకైతే నేను ఇస్తున్నాను.
ఇప్పుడు వన్ బై వన్ అయితే ఇస్తానండి. నేను అంతా షూట్ చేయలేదు, ఇచ్చే వాళ్ళు ఒకరో ఇద్దరినో షూట్ చేశాను, ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా. చూడండి ఎంత చక్కగా ఉందో, నైవేద్యాలతో చాలా అలంకరణగా ఉందన్నమాట అమ్మవారు అయితేను. ఇక్కడ మీరు అరటి పండ్లు కూడా పెట్టొచ్చండి. ఇక్కడ నేను అరటి పండ్లు కూడా పెట్టి నైవేద్యంగా, సారీ ఏమంటారు, 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చానన్నమాట. ఇక్కడ పెద్ద ఆవిడండి, పెద్ద ఆవిడ, ఈవిడికి కూడా ఇచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను. పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిపోయిందండి. ఇంకా నేను ఇంకా లంచ్లోకి ప్రత్యేకంగా కర్రీస్ ఇంకేం చేయలేదన్నమాట. నేను మధ్యాహ్నం చేశాను కదా అమ్మవారికి ప్రసాదాలు, పులిహోర, అలాగే పూర్ణాలు, అలాగే ఇంకేమంటారు వడలు, ఇవన్నీ చేశాను కదా. ఇవన్నీయే పెట్టుకొని తింటూ ఉన్నాము. మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట సాయంత్రం. యశ్వంత్ బర్త్డే కదా, అందుకని మా పిన్ని కొడుకు, మా పాప, అలాగే మా మర్ది వాళ్ళ పాప, అలాగే యశ్వంత్, వీళ్ళందరం కూడా ఉన్నామన్నమాట. ఇంకా అదే కొంచెం తలా రుంతా పులిహార, అలాగే తలా ఒక వడ, తలా ఒక పూర్ణము, ఇవన్నీ తీసుకొని తిన్నాము. అలాగే అమ్మ వాళ్ళకు కూడా నేను చేసిన ప్రసాదం అనేది పంపించానండి. ఇంక ఇక్కడ యశ్వంత్ అలాగే హాస్ని ఇద్దరు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కూర్చొని తింటూ ఉన్నాము. నాకైతే చాలా అంటే చాలా ఆకలి అవ్వింది, నేను చెప్పలేను మీకు. ముందుగానే డైటింగ్ చేస్తున్నాను. ఈ డైటింగ్కి ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉండింది. నాకు ఆకలి అనిపిస్తుంది కానీ ఎక్కువ తినలేకున్నాను, అందుకని కొంచెం పులిహోర, అలాగే ఒక వడ, అలాగే కొంచెం రైస్ పెట్టుకొని, సారీ రైస్ అంటున్నా, పులిహోర, వడ, పూర్ణం ఒకటి పెట్టుకొని తినేసాను. ఇక్కడ యశ్వంత్ హాస్ని గొడవ అనమాట, నీ ప్లేట్ నాకు ఇవ్వు, నా ప్లేట్ నీకు ఇవ్వు అని. ఇంకా సరే అని ఇద్దరికి సర్ది చెప్పి చెరు కొంచెం చెరు ఒక ప్లేట్లో వేసిచ్చేసాను. ఇంకా తిన్నారు, అలాగే మా సాయి, మా పాప కూడా తింటూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీతో కొంచెంసేపు మాట్లాడతాను లైవ్గా, ఓకేనా, చూడండి. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇలా ఉన్నారంతా, బాగున్నారా? ఇప్పటికి నా వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతూ ఉంది. మార్నింగ్ 4:30కి లేచాను. 4:30కి లేచిన దగ్గర నుంచి ఒక్కటే వర్క్ అయితే చేస్తూ ఉన్నానండి. నేనేం చేశానంటే వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు చేస్తాం కదా, ప్రసాదాలు అనేవి నేను చేయడానికి మినప్పప్పు అనేవి నైటే నానబెట్టుకున్నాను. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు ఎందుకంటే ఏమంటారు పూర్ణాలు చేయడానికి, మినప్పప్పు వచ్చేసి వడలు చేయడానికి. ఈసారి నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే మీకు చూపించాను కదా ఆల్రెడీ, పుచ్చింతపండు పులిహోర, అలాగే వడలు, ఏమంటారు పూర్ణాలు, ఈ 3 అయితే చేశాను. ఈరోజైతే కొంచెం ఫాస్ట్గా చేద్దాము, పూజ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ చివరికి చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఈరోజు యశ్వంత్ బర్త్డే కూడాను. ఇంకా యశ్వంత్ని వాళ్ళ డాడీ లేపేసి స్నానం అయి చేపించేసి రెడీ చేసుకొని గుడికి తీసుకెళ్లారు. ఇంకా నేను గుడికి కూడా వెళ్ళుంటే ఇంకా చాలా లేట్ అయిపోయిండు. ఇంకా యశ్వంత్ వాళ్ళ డాడీ గుడికి వెళ్ళిన తర్వాత ముందుగా నేను ముందు బయట ముగ్గ అవి వేసేసుకున్నాను. ఇంకా తర్వాత బట్టలు ఇవన్నీ తీసేసి నీట్గా పూజ గది అంతా అలంకరించుకోవాలి, చాలా పని ఉంటుంది కాబట్టి. టకటక స్నానాలు చేసేసి ప్రసాదాలు చేసేసి ఇంకా మధ్యాహ్నం వంట కూడా ఏం చేయలేదు నేను. ఇంకా ప్రసాదాలనే పెట్టేశారనమాట, అంటే పులిహార, వడలు, పూర్ణాలు. ఇంకా ఇంటికి అదే పూజ అయిపోయిన తర్వాత ఏమంటారు ఏదో అంటారండి, గుర్తు రావట్లేదు నాకు, సడన్గా గుర్తు రాదు. తాంబూలం ఇస్తారు కదా, నేను 5 రైతు గుడ్డలు తెచ్చానండి. అరటి పొల్లు అయితే నాకు ఎక్కడ అందుబాటులో లేవు, అందుకని 5 రైతు గుడ్లు తెచ్చి
వాటిల్లో ఆకు వక్క అవి పెట్టయితే ఇచ్చాను. ఇలా ఇవ్వడం వల్ల మంచిదంట మనకి. నేను ఎప్పుడు చేయలేదండి వరలక్ష్మి వ్రతం, నా జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటా చేయడం పెళ్ళైనాక కూడా. అది కూడా పక్కింటి ఆంటీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటే చూసుకొని చేశాను. ఎందుకో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చేయని ఒక పని చేస్తే ఫస్ట్ కష్టం అనుకున్నాను నేను. ఫస్ట్ ఒక వీడియో ఉంది నా ఛానల్లో కలశం డెకరేషన్ అని, ఆ కలశం డెకరేషన్ అయితే చేయడానికి చాలా కష్టపడ్డానండి నేను. చాలా వీడియోస్ చూశాను, నేర్చుకున్నాను, చాలామందిని అడిగాను, అవన్నీ చూసి నేర్చుకొని కలశం డెకరేషన్ వచ్చేసింది. కాబట్టి ఇంక వరలక్ష్మి వ్రతం ఏముంది, ఈజీయే కదానని వరలక్ష్మి వ్రతం అయితే చేసేసాను. ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది. మనం ఏమన్నా పెట్టుకునే బంగారు కూడా ఆ వరలక్ష్మి వ్రతంలో వ్రతం చేసేటప్పుడు పెట్టచ్చు అంట అండి, చాలా మంచిదంట. అందుకని నేను చైన్ ఉందన్నమాట, చైన్ ఒకటి పెట్టాను. ఇంకా చిన్న చిన్న దండలు ఉంటే వేశాను అంతేనా అమ్మవారికి. ఇంకా ఇంకేంటంటే ఏంటో గుర్తు రావట్లేదు. ఇంకా అమ్మవారికి కాసులు ఇవన్నీ కూడా కొత్త కాసులు తెచ్చి వేసి అవి కూడా మనం వేసుకోవచ్చంట. మన దగ్గర ఉండే బడ్జెట్ను బట్టి మనం కొనుక్కోగలిగితే ఏమైనా తెచ్చి అమ్మవారికి వేసి తర్వాత మనం వేసుకుంటే చాలా మంచిదంట పెద్దవాళ్ళు చెప్పారండి. ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. అలాగే అందరం భోజనం చేసేసాము, పులిహోర వడలు పూర్ణాలు ఇవన్నీ పెట్టుకొని. అలాగే అమ్మ వాళ్ళకు కూడా పంపించేసాను ప్రసాదము. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకొక పార్టీ ఉందన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు యశ్వంత్ బర్త్డే కూడా వచ్చింది. ఇంకా యశ్వంత్ బర్త్డేకి బిర్యానీ ఇవన్నీ కూడా చేయాలి. యాక్చువల్గా ఈరోజు నీసు అవి వండుకోకూడదు కానీ మా హస్బెండ్ ఒప్పుకోలేదు, లేదు ఖచ్చితంగా చేయాల్సిందేను అని చెప్పాడు. ఇంకా బర్త్డేకి అయితే ఇంకా చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వరకు ఒక బ్లాగ్ వస్తుందండి, తర్వాత బర్త్డే ఇంకొక బ్లాగ్గా అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇంకేమీ లేదు మాట్లాడడానికి అయితేను. ఇప్పుడైతే చాలా పని ఉంది, ఇంకా త్వరగా నేను శారీ అయితే చేంజ్ చేసేసేయాలి. చేంజ్ చేసేసి ఇంట్లో చాలా వర్క్ ఉందన్నమాట, చుట్టాలు కూడా వస్తూ ఉంటారు. యశ్వంత్ బర్త్డే కదా, అందరినీ పిలిచాము, ఆల్మోస్ట్ అందరినీ పిలిచాము, మమ్మీ వాళ్ళని అదే అమ్మ వాళ్ళని అందరినీ పిలిచాము. ఇంకందరూ కూడా వస్తూ ఉంటారు. ఇంకా నేను స్టార్ట్ చేయాలన్నమాట బిర్యానీ ప్రిపరేషన్కి మొత్తము. ఇంతే అండి నా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేశాను. మీరు కూడా మాకు రాదు మేము చేయలేము అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ట్రై చేయండి. అది పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. నా వయసు వాళ్ళైతే పెద్దవాళ్ళు చేసుకున్నా ఇంకా మంచిది అంటారు. ఎందుకంటే మనం దేవుడు ఏదో ఇస్తాడు ఏదో చేసుకోవాలి అనే ఆలోచన కన్నా దేవుడు మనం అసలు దేవుడికి ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఆడవాళ్ళకి ముఖ్యం కాబట్టి ప్రతి ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఏమంటారు మన భర్త 200 ఏళ్ళు సంతోషంగా ఉండాలి, మన పసుపు కుంకుమ అనేది జీవితాంతం మనకి తోడుగా ఉండాలన్నమాట. అంతకుమించి నాకైతే ఇంకేం తెలియదు, ఇంకేం చెప్పలేను కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.